వెల్కమ్ టు బీసీఎన్ ఛానల్. కూల్ డ్రింక్ తాగిన వ్యక్తి కొన్ని గంటల్లోనే మృతి, మరి కారణమేంటో ఇప్పుడు చూద్దాం. కూల్ డ్రింక్ తాగడం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది. అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎక్కువగా తాగుతున్నారు ఈ కూల్ డ్రింక్లను. ఇక అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా తెచ్చుకుంటున్నారు. ఇక ఇప్పటికే పలు పరిశోధనలు తేలిన విషయం ఏంటంటే అందులో పురుగుల మందులు కూడా ఉన్నట్లు తేల్చి చెప్పారు. అయితే వాటి మోతాదు తక్కువగా ఉండడం వల్ల కూల్ డ్రింక్ తాగిన వ్యక్తికి అది స్లో పాయిజన్గా ఎక్కుతుందంట. ఇక ఇదే తంతులో నిదానంగా శరీరం లోపల ఉండే అవయవాలను దెబ్బతినేలా చేస్తుందట. ఇక ఇప్పుడు ఒక వ్యక్తి కూల్ డ్రింక్ తాగిన 6 గంటల్లోనే మరణించాడట. ఆయన ఎందుకు మరణించాడో ఇప్పుడు ఆ కారణాలను తెలుసుకుందాం. కూల్ డ్రింక్ తాగడానికి ఎంత ఇష్టం ఉన్నా సరే వాటిని తాగడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇక అదే పనిగా తాగితే ఇప్పుడు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అనేదానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చైనాకు చెందిన ఒక వ్యక్తి 1.5 లీటర్ల కోకోకోలను కేవలం 10 నిమిషాల్లోనే తాగేశాడట. తాను బాటిల్ దింపకుండా తాగి తమ ఫ్రెండ్స్ ముందర హీరో అవ్వాలనుకున్నాడు. కానీ అలా తాగిన కొద్ది గంటల తర్వాత అతని శరీరం అదుపు తప్పింది. అతను కడుపు ఒక్కసారిగా ఊబిపోయిందట. తీవ్రమైన కడుపు నొప్పితో అతడి దగ్గరలోనే ఉండే హాస్పిటల్కి చేరగా వైద్యులు సిటీ స్కాన్ చేసి కడుపులో గ్యాస్ ఉన్నట్లు గుర్తించారు. బాడీలో కొన్ని శరీరాల్లో గ్యాస్ నిండిపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు ఆ వైద్యులు తెలియచేశారు. ఇలా ఏర్పడినప్పుడు కాలేయానికి ఆక్సిజన్ అందక అది నిలిచిపోతుందని తెలియచేశారు. చివరగా వైద్యులు అతన్ని రక్షించలేకపోయారు. ఆ వ్యక్తి శరీరం నుంచి గ్యాస్ బయటకు తీసేయడానికి ఎంత ప్రయత్నించినా కానీ ఫలితం దక్కకపోయింది. వైద్యులు అతనికి కాపాడేందుకు సుమారు 18 గంటల పాటు శ్రమించినా ఫలితం దక్కలేదు. దీంతో ఒక్కసారిగా తమ ఫ్రెండ్స్ అందరూ షాక్ గురయ్యారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.